మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని చెప్పండి, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని ఆయన ఏం చేస్తారట? సరాలు చేసి చదును భూమిగా మార్చబోతున్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే సంఘం అయితే అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే, నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇది జరిగేను. పేతురు కూడా అనుకుంటున్నాడు, ఇది ఎలా జరిగిందిరా, ఇది ఎలా జరిగిందిరా. శక్తి చేత బలము చేత కాదు. పేతురు కోసం ఎవరు వెళ్ళి రాజులతో మాట్లాడలేదు ఆ రోజున, ఏ ఒక్కరూ ధర్నాలు చేయలేదు ఆ రోజున. పేతురు కోసం ఏ ఒక్కరు హడావిడి చేసిన దాఖలాలు లేవు. కానీ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిన, ప్రార్థనకు మించిన ఆయుధం ఇంకోటి ఉందా? ఇన్ఫ్లుయెన్స్ కాదు, జడ్జిలు కాదు, కోర్టులు కాదు, చట్టాలు తుపాకీ గొట్టాలు కాదు, నా దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. చెరసాల పునాదులు కదులుతాయి, సంకెళ్ళు ఓడిపోతాయి, దేనికి దానికై తెరుచుకుంటాయి, ఈయన ఆత్మ ద్వారా జరుగుతాయి. పేతురు చెరసాల్లో వేసేసారు నీతి నిమిత్తం, సత్యం కోసం పోరాడి ప్రాకులాడితే జైల్లో వేసేసారు. నేటి సమాజం కూడా భ్రష్టు పట్టింది, ఈ వ్యక్తిని జైల్లో వేసినప్పుడు మరి ఆ వ్యక్తుల సంగతి ఏమిటి, ఎక్కడుంది రాజనీతి? ఈ వ్యక్తిని జైల్లో వేస్తే మరి వాళ్ళ సంగతి ఏమిటి? ఇదే నా న్యాయం, ఎవడికి వాడే నీతిని న్యాయాన్ని రాసుకుంటారా? ఇవాల్టి మొదలుకొని మనం కూడా రాస్తాం నూతన శకాన్ని యేసు నామములో. ఏదైతే మీరు హృదయంలో విశ్వసిస్తారో పేపర్ మీద రాయని దాన్ని, అదే శాసనం, క్రైస్తవుడు చెప్పిందే శాసనం యేసు నామములో. వస్తాయి ఆ రోజులు, వస్తాయి. రెండు రోజుల క్రితం మండపేటలో పాస్టర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సహోదరుడు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, నిన్న మొన్నటి వరకు ఒక లెక్క, ఇక మీదటి ఒక లెక్క క్రైస్తవ చరిత్ర. నిజమే, నిజమే. ఏమిటా లెక్క అంటే, మరలా చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీ బ్రతుకు దినములన్నిట, మీ బ్రతుకు దినములన్నిట ఏదైతే జరగాలి, ఏదైతే జరిగి తీరాలి అని మీరు అనుకుంటారో రాయండి. రాసి ప్రవ్వా, ప్రభువు కూడా కాదు, ముద్ర ఉంగరం మన చేతికి ఇచ్చాడు ఆయన. ఆ ముద్ర ఉంగరాన్ని దేవుడు మన చేతికి ఇచ్చేసాడు. మనకి ఇష్టం వచ్చినట్లు రాసుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారుగా శాసనాలు, దరిద్రపు శాసనాలు. నెల రోజులకు ఒక శాసనం, వారం రోజులకు ఒక శాసనం, దరిద్రపు శాసనాలు రాసుకుంటున్నారు కదా దరిద్రులు, మత ఉన్మాదులు. క్రైస్తవులు కూడా రాద్దాం, మనకి ఇష్టం వచ్చినట్లు రాసి మన దగ్గర ఉన్న ముంగరాన్ని వేద్దాం, దాని మీద దేవుడు జరిగించును గాక. చెప్తాను ఇవాళ విషయాలు ఏంటో. పేతురు చెరసాల్లో వేసేస్తే సంఘం ప్రార్థన చే, దెబ్బకి మెట్టగా ఉన్న ఆ సంకిళ్ళు తలుపులు వాటికవే, ఇవి ఎలా జరిగాయిరా, నా ఆత్మచేతనే జరిగాయి ఇవన్నీ. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసు నేను ఇక్కడ రాసుకున్నా, ఎటువంటి బంధకాలైనా సరే, ఎటువంటి బంధకాలు మిమ్మల్ని పట్టున్నాయి నాకైతే తెలియదు, కానీ యేసు నామలు వాటంతట అవే విడిపోవును, తెగిపోవును గాక.